బెజవాడ ఇంద్రకీలాద్రి మీద మరొక అవినీతి కుంభకోణం వెలుగు చూసింది అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే ఇంద్రకీలాద్రి అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతుందా అవినీతి కార్యక్రమాలకు? అంటే అక్కడ ప్రధానంగా అధికారులు కానివ్వండి, లేదంటే కొంతమంది నిర్లక్ష్యం వల్ల, అంటే సిబ్బంది చేతివాటం ప్రదర్శించడమే ఇందుకు ప్రధాన కారణమా? గతంలోనే చాలా ఇటువంటి వెలుగు చూశాయి. తాజాగా మరొక భారీ కుంభకోణం అంట, అంటే భక్తులు చాలా పవిత్రంగా భావించే అమ్మవారి సేవలో తరించాల్సిన ఉద్యోగులు వక్రబుద్ధి చూపించడం వల్లే ఇటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి అనేది. అంటే ఇక్కడ ప్రధానంగా ప్రసాదం, సరుకుల కొనుగోళ్ళు, దర్శనం టికెట్లు, అలాగే సెక్యూరిటీ టెండర్లు, శానిటైజేషన్ కాంట్రాక్టులకు సంబంధించి ఒకటేంటి, ఇటువంటి ప్రతి విషయంలో కూడా అక్కడ సిబ్బంది అందిన కాడికి దోచేసుకుంటున్నారు అనేది. అది చూసుకుంటే ఏదో చిన్న స్కామ్ కాదు, ఇది కోట్లలో కుంభకోణం జరుగుతోంది అనేది అడ్డగోలుగా మింగేస్తున్నారు అనేది. గతంలో ఇదే అంశాన్ని గతంలో కూడా వెలుగులోకి చూసిన పరిస్థితి, కానీ తాజాగా మరొకసారి బయటకు వచ్చింది. అంటే ప్రధానంగా అమ్మవారికి నిత్యం సమర్పించేవి చీరలు, అలాగే పసుపు కుంకుమ సమర్పిస్తుంటారు. ప్రతిరోజు వందలాది మంది అమ్మవారికి చీరలు సమర్పించుకుంటుంటారు. అయితే ఈ చీరలన్నీ కూడా వేలం పాట ద్వారా విక్రయించేస్తూ ఉంటారు. అంటే 100 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు విలువ చేసే చీరలను భక్తులు అమ్మవారికి సమర్పిస్తుంటారు. భక్తుల మనోభావాలను ఆసరాగా చేసుకుంటున్న ఆలయ సిబ్బంది ఇక్కడ చేతివాటం ప్రదర్శించడమే ఈ భారీ కుంభకోణానికి ప్రధాన కారణం అంట. అంటే ముఖ్యంగా అమ్మవారి పట్టు చీరల లెక్కల్లో బాగా అవకతవకలు జరిగాయి అనేది తాజాగా ఏసీబీ గుర్తించింది. ఈ చీరలను రికార్డుల్లో నమోదు చేయకుండా పక్కన పెడుతున్నారు అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ బార్ కోడింగ్ ధరలకు సంబంధించి వాళ్ళు నమోదు చేసిన ధరలకు చూస్తే చాలా వ్యత్యాసం కనిపించిందంట. 15,000 విలువ చేసే చీర 2,500కే సిబ్బంది కొనుగోలు చేయడం, అలాగే 7,000 అలాగే 3,500 రూపాయల విలువ చేసే చీరలు చాలా వరకు అసలు కనిపించకుండా పోవడం, కౌంటర్లో ఉండాల్సిన చీరలు అక్కడ బీరువాల్లో కనిపిస్తున్నాయంట. చీరల కౌంటర్లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఈవో కనీసం పట్టించుకోవట్లేదు అనే ఒక అభియోగం కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా టెండర్ల కేటాయింపులు అతిపెద్ద కుంభకోణం ఇక్కడే, టెండర్ల కేటాయింపులు అలాగే కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఏవైతే ఉంటాయో అటువంటి అంశాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నా సరే చూసి చూడనట్టు వ్యవహరించడం. అంటే చెల్లింపుల మీద ఫ్రీ ఆడిట్ అభ్యంతరాలు ఉన్నా సరే ఈవో పట్టించుకోకుండా బేఖాతరు చేశారు అనేది ఏసీబీ బయటపెట్టింది. అలాగే డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా చెల్లింపులు ఈవో చేశారు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే రూల్స్కి విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్కి కాంట్రాక్ట్లు ఇచ్చారని, అలాగే శానిటరీ టెండర్ల కేటాయింపులో నిబంధనలు అసలు పట్టించుకోలేదని, అంటే ఈ టెండర్ల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు పట్టించుకోకుండా తక్కువ సొమ్ముకే కోట్ చేసిన, అంటే తక్కువ సొమ్ముకు కోట్ చేసిన స్పార్క్ కంపెనీకి ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టారు అనేది కూడా ఒక ఆరోపణ అనమాట. అలాగే కొండ మీద ఇంద్రకీలాద్రి మీద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను కూడా అక్రమంగా మ్యాక్స్ సంస్థ కట్టబెట్టేశారు అనే ఆరోపణలు కూడా ప్రధానంగా ఈవో మీద వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఒకటి కాదు రెండు కాదు, భారీ అవినీతి కుంభకోణమే జరుగుతుంది ఇంద్రకీలాద్రి మీద అనేది తాజాగా ఏసీబీ తేల్చిన లెక్కల్లో బయటపడింది, ఏసీబీ ఇచ్చిన నివేదికలో బయటపడింది. మరి దీని మీద ప్రభుత్వాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుందా ఏంటనేది వేచి చూడాలి.